హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్విజ్ ఆడుతూ కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఏ దేశంలో కౌలర్లు చాలా ఎక్కువగా ఉంటారు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, బి బెనిన్, సి ఇంగ్లాండ్, డి ఉత్తర కొరియా. రైట్ ఆన్సర్ ఇస్ బి బెనిన్. మన దేశంలో బంగారం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి కేరళ, డి తమిళనాడు. రైట్ ఆన్సర్ ఇస్ బి కర్ణాటక. జ్ఞాపకశక్తిని తగ్గించే ఆహారం ఏది? ఏ పాలు, బి గుడ్లు, సి మాంసం, డి పప్పులు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మాంసం. ఆంధ్రప్రదేశ్లో రావణునికి ఉన్న ఏకైక దేవాలయం ఎక్కడుంది? ఏ కడప, బి తిరుపతి, సి నెల్లూరు, డి కాకినాడ. రైట్ ఆన్సర్ ఇస్ డి కాకినాడ. పులి తన గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది? ఏ 100 రోజులు, బి 150 రోజులు, సి 200 రోజులు, డి 250 రోజులు. రైట్ ఆన్సర్ ఇస్ ఏ 100 రోజులు. పానీపూరి ఏ దేశంలో పుట్టింది? ఏ అమెరికా, బి ఇండియా, సి చైనా, డి జపాన్. రైట్ ఆన్సర్ ఇస్ బి ఇండియా. ఉదయాన్నే ఏం తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది? ఏ రాగులు, బి సజ్జలు, సి శనగలు, డి ఓట్స్. రైట్ ఆన్సర్ ఇస్ డి ఓట్స్. గుండె వ్యాధులు ఉన్నవారు ఏ పండు తింటే ప్రమాదం? ఏ అరటిపండు, బి బొప్పాయి పండు, సి నిమ్మపండు, డి దానిమ్మ పండు. రైట్ ఆన్సర్ ఇస్ బి బొప్పాయి పండు. ఇంట్లో బొద్దింకలు పారిపోవాలంటే వాటి చోట ఏం పెట్టాలి? ఏ లవంగాలు, బి మిరియాలు, సి అల్లం, డి వెల్లుల్లి. రైట్ ఆన్సర్ ఇస్ ఏ లవంగాలు. యవ్వనంగా ముఖం కనిపించాలి అంటే ప్రతిరోజు ఏ పండు తినాలి? ఏ అరటిపండు, బి బొప్పాయి పండు, సి స్ట్రాబెర్రీ పండు, డి దానిమ్మ పండు. రైట్ ఆన్సర్ ఇస్ సి స్ట్రాబెర్రీ పండు. ఏ జంతువు పాలల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది? ఏ ఆవు పాలు, బి బర్రెపాలు, సి గాడిద పాలు, డి మేకపాలు. రైట్ ఆన్సర్ ఇస్ సి గాడిద పాలు. మన దేశంలో ఉరి శిక్షను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఏ రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి హోంమంత్రి, డి రక్షణ మంత్రి. రైట్ ఆన్సర్ ఇస్ ఏ రాష్ట్రపతి. తేలుకాటు వల్ల వచ్చే మంటను చిటికెలో తగ్గించేది ఏది? ఏ పసుపు, బి టీ పౌడర్, సి అల్లం, డి ఉల్లిపాయ. రైట్ ఆన్సర్ ఇస్ డి ఉల్లిపాయ. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ దేశంలో ఉంది? ఏ ఆస్ట్రేలియా, బి ఇండియా, సి ఇంగ్లాండ్, డి పాకిస్తాన్. రైట్ ఆన్సర్ ఇస్ బి ఇండియా. గొంతు నొప్పి చిటికలు తగ్గాలంటే ఏ ఆకు తినాలి? ఏ వేపాకు, బి చింతాకు, సి తులసాకు, డి మునగాకు. రైట్ ఆన్సర్ ఇస్ సి తులసాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.